తులారాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు తులారాశికి అధిపతి శుక్రుడు రాశిచక్రంలో తులారాశి ఏడవది వారు అలంకార ప్రియులు వీరు ఎప్పుడూ తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతారు అయితే రాబోయే రెండు నెలల్లో వారికి జరగబోయేదేంటో వాళ్ల జాతక ఫలితాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింపల్ ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే ఈ రాశి వారికి ఈ నెలలో బిజీ షెడ్యూల్ నుంచి కొంత ఉపశమనం లభించనుంది నిరుద్యోగులు ఉద్యోగానికి సంబంధించిన ఇంటర్వ్యూలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో వ్యాపారులు చాలా కష్టపడాల్సి ఉంటుంది మార్కెటింగ్ సంబంధిత పనులన్నింటినీ వాయిదా వేసుకోవాలి ఈ నెలలో మీకు కొన్ని మంచి ఫలితాలు కొన్ని చెడు ఫలితాలు ఉంటాయి మీ కెరీర్ను పరిశీలిస్తే మీరు మీ ఉన్నతాధికారులతో మంచి సంబంధాలను కలిగి ఉంటారు విదేశీ నియామకానికి సంబంధించి కొన్ని శుభవార్తలు ఉండవచ్చు మీరు మీ మేనేజర్లు లేదా సహోద్యోగులచే ప్రశంసించబడతారు పోటీ పరీక్షలు రాస్తున్నవారు లేదా ఉద్యోగ ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారు ఈ రెండు నెలల్లో తమ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు మీరు గత రెండు వారాల్లో మరెక్కడైనా పనిచేయాల్సి రావచ్చు ఇది మీకు కొంత ఒత్తిడి అధిక పని భారాన్ని కలిగించవచ్చు మీరు ఈ రెండు నెలల్లో కొన్ని సమయాల్లో ఒంటరిగా నిస్సహాయంగా కూడా అనిపించవచ్చు కాబట్టి ఈ సమస్యను అధిగమించడానికి తక్కువ ఆలోచించి ఎక్కువ పని చేయండి తులారాశికి చెందిన వారు ఎత్తుకు పై ఎత్తు వేయడంలో నేర్పరులు వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను తులారాశి వారు అధిరోహిస్తారు తులారాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కుంగిపోక అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు తులారాశి వారికి ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి ఈ పరోపకార బుద్ధి వలన అవమానాలు కూడా ఎదుర్కోవలసి వస్తుంది అన్నింటినీ పరిశీలిస్తే ఈ నెల మీకు మంచిగా ఉంటుంది మీ కుటుంబ సభ్యుల నుంచి మీకు మంచి మద్దతు ఉంటుంది మీ భాగస్వామి ఉద్యోగం లేదా గుర్తింపును పొందవచ్చు మీ పిల్లలు వారి పరీక్షలు చదువులలో విజయం సాధిస్తారు మీ జీవిత భాగస్వామి మీకు అద్భుతమైన సహాయాన్ని అందిస్తుంది విద్యార్థులు వారి రంగంలో ఆశించిన ఫలితం విజయాన్ని పొందుతారు వారు ఈ నెలలో వినోదయాత్రకు వెళ్ళవచ్చు లేదా సమీపంలోని ప్రదేశాలను సందర్శించవచ్చు ఆర్థిక కోణం నుంచి ఈ నెల అద్భుతమైన ఫలితాలను తెస్తుంది మీ ప్రయాణం మీ పెట్టుబడిని తిరిగి పొందడంలో మీకు సహాయపడుతుంది మీరు పెట్టుబడుల ద్వారా డబ్బును కూడా పొందుతారు కోర్టు కేసుల నుంచి లేదా పిత్రార్జిత ఆస్తి నుంచి కూడా డబ్బు వచ్చే అవకాశం ఉంది మీరు ఆస్తిని కొనుగోలు చేయడానికి స్నేహితులు లేదా బంధువులకు సహాయం చేయడానికి లేదా రెండింటినీ చేయడానికి మీ డబ్బును ఉపయోగించవచ్చు తులారాశి వారికి రాబోయే రెండు నెలల్లో విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా సాంకేతిక విద్యలో వీళ్ళు బాగా రాణిస్తారు తులారాశి వారిలో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది తులారాశి వారికి సంగీత సాహిత్యాలలో అధిక అభిలాష ఉంటుంది అలాగే వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది అయితే ఎంత త్వరగా కోప్పడతారో అంత త్వరగా చల్లబడతారు వారికి శుక్రగ్రహ ప్రభావం ఉండడం వల్ల శుక్రవారం అన్ని విధాలా కలిసి వస్తుంది శుక్రవారం ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలను ఇస్తుంది వారికి నీలం రంగు బాగా కలిసి వస్తుంది అందువలన నీలపు రంగు కలిగిన చేతి రుమాలను జోబిలో ఉంచుకోవడం ఎల్లవేళలా మంచిది తులారాశి వారికి కలిసి వచ్చే రంగులు తెలుపు ఆకుపచ్చ పసుపు పసుపు రంగు కలిగిన వస్త్రాలను ధరించడం వల్ల మానసిక శాంతి చేకూరుతుంది ఈ రంగులాగానే వీరి జీవితం పది కాలాల పాటు పచ్చగా సాగుతుంది పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు వాహనాలు కొనుగోలు చేస్తారు ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి కళారంగం వారికి ఉత్సాహంగా ఉంటుంది అనుకూలమైన కాలం కాదు ఓర్పుతో ముందుకు సాగాలి ఆర్థికంగా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది ఆటంకాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి తోటి వారితో ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి అపార్థాలకు తావివ్వకండి ఆచితూచి ఖర్చు పెట్టాలి ఆలోచించి మాట్లాడాలి లేకపోతే అపకీర్తిని మూటగట్టుకుంటారు ఆరోగ్యంపై ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త పడాలి ప్రణాళిక ద్వారా విజయాలకు దగ్గరవుతారు ఈ వారం ఏర్పడే సూర్యగ్రహణం తులారాశి వారికి అనుకూల ఫలితాన్ని ఇవ్వట్లేదు సూర్య ధ్యాన శ్లోకాలు చదివితే మేలు జరుగుతుంది వివిధ రకాల సమస్యలు కష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగాలలో మంచి ఫలితాలను సాధించడానికి జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి వారు క్రింది జ్యోతిష్య పరిహారాలను పాటించాలి వారు ప్రతిరోజు లేదా శుక్రవారాలు అమావాస్య రోజులలో మహాలక్ష్మి మంత్రాలను స్తోత్రాలను కూడా పఠించాలి ప్రతిరోజు లేదా మంగళ శని ఆదివారాలు పౌర్ణమి రోజులలో హనుమాన్ చాలీసాను పఠించండి శుభప్రదమైన మంగళవారం నాడు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అప్పుడప్పుడు ఏదైనా ఒక ఆలయానికి వెన్న లేదా పెరుగునివ్వండి ఇలా చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి చీమలకు పంచదార లేదా బెల్లం కలిపిన గోధుమ పిండిని ఆరు బయట ప్రదేశాలలో చల్లండి గోమాత సేవలో కొంత సమయం గడపండి మీరు ప్రతిరోజు లేదా శుక్రవారాలు అమావాస్య రోజులలో తప్పకుండా శ్రీ సూక్తం పఠించండి మీ ఇంట్లోని అన్ని గదులలో అమావాస్య రోజు పౌర్ణమి రోజు గోమూత్రం చల్లుకోండి ఇలా చేయడం వల్ల మీ ప్రాంగణంలో ఉన్నటువంటి అన్ని ప్రతికూల శక్తులు తొలగిపోతాయి శుక్రుని అనుగ్రహం కొరకు శుభతిథి ఉన్న శుక్రవారాల్లో బొబ్బర్లు తెల్లని సన్న బియ్యం తెలుపు రంగు వస్త్రం వెండి వీటిలో ఏదైనా ఒకటి అర్చక స్వాములకు పాదాభివందనం చేసి తమలపాకులు ఒక్కలు అరటి పండ్లు దక్షిణ పెట్టి దానమివ్వాలి దేవుడు పూజలు ఇతర ఆచారాలపై పూర్తి విశ్వాసం కలిగి ఉండండి తులారాశి వారికి ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి ఈ పరోపకార బుద్ధి వలన అవమానాలు కూడా ఎదుర్కోవలసి వస్తుంది అన్నింటినీ పరిశీలిస్తే ఈ నెల మీకు మంచిగా ఉంటుంది మీ కుటుంబ సభ్యుల నుంచి మీకు మంచి మద్దతు ఉంటుంది మీ భాగస్వామి ఉద్యోగం లేదా గుర్తింపును పొందవచ్చు మీ పిల్లలు వారి పరీక్షలు చదువులలో విజయం సాధిస్తారు మీ జీవిత భాగస్వామి మీకు అద్భుతమైన సహాయాన్ని అందిస్తుంది విద్యార్థులు వారి రంగంలో ఆశించిన ఫలితం విజయాన్ని పొందుతారు వారు ఈ నెలలో వినోదయాత్రకు వెళ్ళవచ్చు లేదా సమీపంలోని ప్రదేశాలను సందర్శించవచ్చు ఆర్థిక కోణం నుంచి ఈ నెల అద్భుతమైన ఫలితాలను తెస్తుంది మీ ప్రయాణం మీ పెట్టుబడిని తిరిగి పొందడంలో మీకు సహాయపడుతుంది మీరు పెట్టుబడుల ద్వారా డబ్బును కూడా పొందుతారు కోర్టు కేసుల నుంచి లేదా పిత్రార్జిత ఆస్తి నుంచి కూడా డబ్బు వచ్చే అవకాశం ఉంది మీరు ఆస్తిని కొనుగోలు చేయడానికి స్నేహితులు లేదా బంధువులకు సహాయం చేయడానికి లేదా రెండింటినీ చేయడానికి మీ డబ్బును ఉపయోగించవచ్చు తులారాశి వారికి రాబోయే రెండు నెలల్లో విదేశీ యానం బాగా లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా సాంకేతిక విద్యలో వీళ్ళు బాగా రాణిస్తారు వారిలో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది వారికి సంగీత సాహిత్యాలలో అధిక అభిలాష ఉంటుంది అలాగే వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది అయితే ఎంత త్వరగా కోప్పడతారో అంత త్వరగా చల్లబడతారు వారికి శుక్రగ్రహ ప్రభావం ఉండడం వల్ల శుక్రవారం అన్ని విధాలా కలిసి వస్తుంది శుక్రవారం ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలను ఇస్తుంది వారికి నీలం రంగు బాగా కలిసి వస్తుంది అందువలన నీలపు రంగు కలిగిన చేతి రుమాలను జోబిలో ఉంచుకోవడం ఎల్లవేళలా మంచిది తులారాశి వారికి కలిసి వచ్చే రంగులు తెలుపు ఆకుపచ్చ పసుపు పసుపు రంగు కలిగిన వస్త్రాలను ధరించడం వల్ల మానసిక శాంతి చేకూరుతుంది ఈ రంగులాగానే వీరి జీవితం పది కాలాల పాటు పచ్చగా సాగుతుంది పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు వాహనాలు కొనుగోలు చేస్తారు ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి